సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో రాయితీపై శనగ విత్తనాలు సిద్దంగా ఉన్నాయని వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలో 1200 ఎకరాల శనగ పంట సాగయ్యే అవకాశం ఉందని, ప్రస్తుతం 800 బ్యాగుల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. శనగలు క్వింటాలకు 6500 రూపాయలు ఉండగా, సబ్సిడీపై కేవలం 4225 రూపాయలకే రైతులకు అందజేస్తామన్నారు. విత్తనాలు కావలసిన రైతులు ధృవపత్రాలు తీసుకుని మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతము మండలంలో వర్షాలు బాగా పడినందువలన యాసంగి పంటలో కూడా మనకి ఈ మొక్కజొన్న కానీ తర్వాత శనగలు వేసుకునే అవకాశం ఉంది. మా అంచనా ప్రకారము 1200 నుండి 1500 ఎకరాలు శనగ పంట పడే అవకాశం ఉంది మండలంలో. దాని కొరకు ప్రస్తుతానికి 800 బ్యాగుల శనగ బస్తాలు, 25 కేజీల శనగ బస్తాలు మనకి విత్తనాల రూపంగా రావడం జరిగింది. తెలంగాణ అగ్రోస్లో చెల్లించి రైతులు తీసుకెళ్లి తమ పొలాల్లో వినియోగించుకుని మంచి దిగుబడులు సాధించాల్సిందిగా కోరుచున్నాను.